हे हाय हेलो नमस्ते फ्रेंड्स, मीरु चूस्तुन्नारु दिस इज राज यूट्यूब चैनल। फ्रेंड्स, आईसीसी वर्ल्ड कप 2023 मन इंडिया जरूरत कदा, अक्टोबर 5th नुंची नवंबर 29 वरकु अयिते मैचेस जरुगुतायि। इक मन इंडिया मैच वच्चेसि अक्टोबर 8th नुंची अयिते स्टार्ट अवुतायि। अक्टोबर 8th कि ఆస్ట్రేలియా తోటి అయితే చెన్నైలో అయితే మ్యాచ్ అయితే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ అహ్మదాబాద్ లో అక్టోబర్ 15th కి పాకిస్తాన్ తోటి అయితే మ్యాచ్ ఉంటుంది, ఆ తర్వాత వేరే టీమ్స్ తోటి ఇట్లా మన ఇండియా అయితే మ్యాచెస్ అయితే ఆడుతుంది। టోటల్ గా మన ఇండియా అయితే 9 మ్యాచెస్ అయితే ఆడుతుంది। ఇక ఈ మ్యాచ్ టికెట్ల కోసం అయితే అందరైతే ఎదురైతే చూస్తూ ఉంటారు। ఇక మ్యాచ్ టికెట్లు వచ్చేసి జూలై 1st వీక్ లో అంటే ఈ వీక్ లోనే రిలీజ్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ అయితే ఉన్నది। ఐసీసీ వాళ్ళైతే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టేసి బీసీసీఐ వాళ్ళు ఐసీసీ వాళ్ళైతే అప్పుడైతే వాళ్ళైతే ఆ టికెట్స్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట। అసలు టికెట్ సెల్లింగ్ ఎట్లా ఉంటుంది ఏం చెప్పేసి అయితే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే టికెట్ సెల్లింగ్ వచ్చేసి ఆన్లైన్ లో ఉంటాయి, అట్లనే ఆఫ్లైన్ లో ఇట్లా ఉంటాయి। ఆఫ్లైన్ లో అంటే ఇప్పుడు మనము ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది కదా, ఇప్పుడు చెన్నై స్టేడియంలో అనుకుందాం, మనం సపోజ్ కి అక్కడ ఉంది అనుకుందాం, అక్కడ ఉంది ఇట్లా ఆ మ్యాచ్ టికెట్లు కావాలంటే ఆఫ్లైన్ లో మనం ఆ స్టేడియం దగ్గర అయితే మ్యాచ్ టికెట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది। అదే ఒకవేళ ఆన్లైన్ కావాలనుకుంటే ICC.com లో అయితే ఎట్లయినా సరే వాళ్ళైతే టికెట్లు అయితే అవైలబిలిటీ అయితే తీసుకొస్తారు। ఐసీసీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, అందులో అయితే వాళ్ళైతే టికెట్స్ అయితే సేల్ కి అయితే తీసుకొస్తారు। అట్లనే బీసీసీఐ వాళ్ళకి ఇట్లా ఒక వెబ్సైట్ అయితే ఉంది, అందులో ఇట్లా వరల్డ్ కప్ టికెట్స్ అయితే వాళ్ళైతే సేల్ కి అయితే అవైలబిలిటీ అయితే తీసుకొస్తారు। ఇంకోటి ఏంటంటే ఐసీసీ వాళ్ళది worldcup.com ఇట్లా ఉన్నది, ఆ worldcup.com లో ఇట్లా టికెట్లు అయితే సేల్ కి అయితే వస్తాయి। ఆ worldcup.com లో ఇట్లా వాళ్ళైతే ప్రజెంట్ ఇప్పుడు జింబాబ్వేలో క్వాలిఫైస్ అయితే అవుతున్నాయి కదా, ఆ జింబాబ్వే అయితే క్వాలిఫైస్ అవుతున్నాయి కదా, వాళ్ళ టికెట్లు ఇంకా వాళ్ళైతే అక్కడికైతే అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారు। ఆ టికెట్ల సేల్ ఇట్లా వాళ్ళు worldcup.com నుంచి అయితే వాళ్ళైతే సెల్ అయితే చేస్తున్నారు। worldcup.com లో ఇట్లా మన ఇండియాలో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ ఉంటాయి కదా, ఆ మ్యాచ్ టికెట్లు ఇట్లా సేల్కి అయితే వస్తాయి। దాని తర్వాత మళ్ళీ వాళ్ళు పేటిఎం కన్నా బుక్ మై షో కైనా సరే వాళ్ళు టెండర్ల పద్ధతిలో ఎవరైతే దక్కించుకుంటారో ఆ పేటిఎం వాళ్ళు కానీ బుక్ మై షో కానీ వాళ్ళకైతే వాళ్ళ టికెట్లు అయితే బుకింగ్ అయితే ఇస్తారనమాట। ఇక ICC.com లో రావచ్చు, అదే ఐసీసీ వెబ్సైట్ రావచ్చు, లేదంటే బీసీసీఐ వాళ్ళ వెబ్సైట్ లో రావచ్చు, లేదంటే పేటిఎం ఇన్సైడర్ కానీ లేదంటే బుక్ మై షోలో కానీ రావచ్చు। ఆఫ్లైన్ టికెట్ల సేల్ ఇట్లా ఉంటుంది, ఇక మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ లో ఇట్లా బుక్ చేసుకోవచ్చు, డెఫినెట్ గా అయితే ఆఫ్లైన్ టికెట్ల సేల్ అయితే ఉంటుంది। బట్ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టికెట్స్ మాత్రమే ఆఫ్లైన్ అయితే వాళ్ళైతే సేల్ అయితే తీసుకొస్తారు, ఆ మొత్తం టికెట్లను అయితే వాళ్ళైతే ఆఫ్లైన్ అయితే తీసుకురారు। మోస్ట్ ఆఫ్ ది టికెట్స్ అయితే వాళ్ళైతే ఆన్లైన్ సేల్ అయితే తీసుకొస్తారు। ఇక ఆ టికెట్ల సేల్ విషయంలో అయితే ఈ జూలై 1st వీక్ లోనే స్టార్ట్ అయితే అవుతుంది। ఆ రూమర్స్ ప్రకారం అయితే ఇప్పుడు ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే ఒకవేళ జూలై 1st వీక్ లో కానీ రాకపోతే నెక్స్ట్ వీక్ అలా టికెట్లు అయితే అవైలబిలిటీకి అయితే వచ్చేస్తాయి। అట్లనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ ఉన్నాయి, ఈ మ్యాచ్ టికెట్ అయితే ఫస్ట్ ఇప్పుడు వేరే మ్యాచ్ టికెట్లు వచ్చినా సరే ఆ మ్యాచ్ టికెట్లతోటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు అయితే అవైలబిలిటీకి అయితే రావు, మనకైతే కొంచెం టైం అయితే పడుతుంది అనమాట ఆ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు అవైలబిలిటీకి రావడానికైతే। వాళ్ళు ఫస్ట్ అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లను అయితే రిలీజ్ చేయరు, మనం మినిమం అయితే ఫస్ట్ మ్యాచ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి ఇండియాదైతే, అంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి, దాని తర్వాత అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు అయితే సేల్కి అయితే వస్తాయి। స్టార్టింగే అన్ని మ్యాచ్ టికెట్లను అయితే వాళ్ళకి సేల్కి అయితే తీసుకురారు, మన ఇండియా ఆడే ఒక్కొక్క మ్యాచ్ టికెట్లని పర్టికులర్ టైం తీసుకొని అంటే మ్యాచ్కి మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది కదా, దాని ప్రకారం అయితే వాళ్ళైతే టికెట్లను అయితే సేల్కి అయితే తీసుకొస్తారు, మనం అయితే దాని ప్రకారం అయితే టికెట్లను అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది। వేరే మ్యాచ్ టికెట్లు ఇప్పుడు వేరే ఏదైనా సరే పాకిస్తాన్ న్యూజిలాండ్ కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇట్లా ఏమైనా టీమ్స్ ఆడుతుంటాయి కదా, ఆ మ్యాచ్ టికెట్లు అయితే మనం ఈజీగా అయితే బుక్ చేసుకోవచ్చు, బట్ మన ఇండియా ఆడే మ్యాచ్ టికెట్లే ఇక్కడ మోస్ట్ డిమాండ్ అనమాట, మోస్ట్ డిమాండ్ ఉంటుంది। మనందరం మ్యాచ్ చూడాలనుకుంటాము, మ్యాచ్ చూడాలనుకుంటే టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటాము, బట్ ఆ టికెట్లు రిలీజ్ అయిన 15 నిమిషాలు 10 నిమిషాలు టికెట్లు అయితే అయిపోతాయి, ఎందుకంటే మన ఇండియా మొత్తం ఆ టికెట్ల కోసం అయితే చూస్తూ ఉంటుంది, టికెట్లు ఎప్పుడు వస్తే అప్పుడు బుక్ చేసుకుందామని చెప్పేసి అయితే మన ఊళ్ళో అయితే అందరూ అయితే ఎదురు చూస్తూ ఉంటారు। నేనైతే టికెట్లు ఎప్పటికైతే సేల్కి వస్తాయో ఇట్లా సేల్కి రావడం మీకైతే నేనైతే ఆ టికెట్లు ఎట్లా బుక్ చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను, ఇట్లా టికెట్ల సేల్ గురించి ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో అప్పుడు ఇమీడియట్ అయితే మీకు అయితే అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అప్పుడైతే మీరైతే టికెట్ బుక్ చేసుకోవచ్చు। టికెట్లు ఎప్పుడు వస్తాయి, ఏ టైంకి వస్తాయి, ఎట్లా బుక్ చేసుకోవాలి, ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఒకవేళ బుక్ చేసుకున్న టికెట్లను మనం ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి, ఆఫ్లైన్ టికెట్లు ఎక్కడ తీసుకోవాలి, ఇట్లాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే టికెట్ల గురించి అప్డేట్ వస్తుంది, అప్డేట్ రాగానే నేనైతే మీకు మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అయి ఉండండి ఈ అప్డేట్ల అన్నిటి కోసం అయితే। మీకైతే ఇప్పటి వరకు అయితే చెప్పేసాను నేను టికెట్లు ఎక్కడెక్కడ అవైలబిలిటీ అని చెప్పేసి అయితే ఫ్రెండ్స్ మీకైతే అడ్వాన్స్ వస్తుంది, అడ్వాన్స్ వస్తే పక్క వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి।